जगित्याल टाउन टू सेक्शन लोनी श्रीराम टाकीस बिल काउंटर दग्गर डिजिटल पेमेंट की संबंधी डिजिटल पेमेंट ये विधंगा चेसुकोवाले डिजिटल पेमेंट चेस्ते कंज्यूमर्लकु उन्न लाभम एंदनेदी इवाल मनम कंज्यूमर्लकु अवेयरनेस प्रोग्राम वाळ्ळकु अवगाहन कल्पिंचडं जरिगिंदी मरि मुख्यंगा तेलियजेसेदी एंटंटे ई रोजु डिजिटल पेमेंट द्वारा చాలా సమయమును మనము ఆదా చేసుకోవచ్చు. ఇలా లైన్లో నిల్చొని ఒక గంట సేపు ఇంటి నుండి రావాలి, కలెక్షన్ సెంటర్ దగ్గరికి రావాలి. కలెక్షన్ సెంటర్ వచ్చిన తర్వాత ఒక గంట సేపు లైన్లో నిల్చోవాలి. నిల్చున్న తర్వాత అది బిల్లు కట్టి మళ్ళీ ఇంటికి పోయేసరికి దాదాపు ఒక సగం రోజు అనేది మనకు వృధా అవుతుంది. కాబట్టి ఈ డిజిటల్ పేమెంట్ అనేది ఫోన్లోనే మనం పేమెంట్ చేసుకోవచ్చు. ఎక్కడన్నా జర్నీలో కూడా చేసుకోవచ్చు, నిల్చున దగ్గర చేసుకోవచ్చు. ఒక్కటే రెండు నిమిషాల పని. ఈ రెండు నిమిషాల పనిలో మనము దాదాపు ఒక 7-8 గంటలు సమయాన్ని వృధా చేసుకోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇలా సమయం అనేది అన్నీ ఏదన్నా మనం సాధించుకోవచ్చు, కానీ ఒక సమయాన్ని కాలం జరిగిపోతే గనక కాలాన్ని మనం తిరిగి మనం తీసుకురాలేము. మరి ఆ సమయాన్ని అట్లాంటి విలువైన సమయాన్ని మనం వృధా చేసుకోవద్దని చెప్పేసి ఈరోజు అందరికీ అవేర్నెస్ అవగాహన కల్పించడం జరిగింది. మరి కొంతమంది మరి డిజిటల్ పేమెంట్ ద్వారా పైసలు పోతాయో లేవో అనేది కొంత అపోహ ఉన్నది. అది సరైనది కాదు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్ ద్వారా ఫోన్పేతో కానీ గూగుల్ పే ద్వారా కానీ మనం పేమెంట్ చేస్తే అది ఎటు పోదు, ఖచ్చితంగా మీ అకౌంట్లో జమ అవుతుంది. ఆ అకౌంట్ ఎటు వేరే దిక్కు పోయే ప్రసక్తే లేదు. కాబట్టి మీరు ఇలాంటి అపోహలు కానీ లేకుంటే ఇలాంటి పోతాయో లేవో, మరి ఆ డబ్బులు పోతాయో లేదో అనేది ఆ అపోహ ఎట్టి పరిస్థితిలో మీరు దాన్ని పట్టించుకోవద్దని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ మరి అందరూ కూడా డిజిటల్ పేమెంట్తోని పేమెంట్ చేసి సంస్థను సహకరించి నాణ్యమైన విద్యుత్తును పొంది సకాలంలో విద్యుత్ బిల్లు కట్టేసుకుంటే కనుక మనకు విద్యుత్ మనం కొనడానికి కానీ మీకు సేవ చేయడానికి కానీ అవకాశం ఉంటుందని చెప్పేసి సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాము. మరి ఈరోజు కరెంట్ అనేది చాలా విలువైనది. ఈ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, గాలి, నీరు, ఆహారము, ఈ ఆకాశము, ఈ పంచభూతాలలో కంటే ఆరో భూతం అనేది కరెంట్ అయింది. ఇలా కరెంట్ లేకుంటే ఏ పని జరిగే పరిస్థితి లేదు. మరి అలాంటి కరెంటు మనకు సక్రమంగా రావాలంటే, అలాంటి కరెంటు మనకు ఆ సేవలు తీసుకోవాలంటే కనుక మీరు సకాలంలో బిల్లు పే చేస్తేనే మనకు సరైన కరెంటు వస్తుంది, మీకు ఇంటరప్షన్ కాకుండా ఉంటుంది. మరి మీరు డిజిటల్ పేమెంట్ చేసి సంస్థకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.